ఎవ గడ్డే తిరిపియాలి, కైకిలోలు దొరికి కలవాడతలేరు, ఏం చేయాలో ఏమో అర్థమైతలేదు పో. అరే కట్టిపోయి దావత్ వస్తుంది కదరా, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదురా, పైసలు ఇస్తారా ఇప్పుడు? ఇస్తా ఎట్లనే వేసి మంచిగా ఇంత కేక్ కోసుకోవాలి, అక్కతో చికెన్ వండించుకోవాలి, మంచిగా బాక్స్ పెట్టుకునే కూడా జేబులో చిల్లి గవ్వలేదు, ఉత్తా తింటున్నాం తిరుగుతున్నాం, పనవడిస్తున్నా మాకు. ఆ కైకిలలు ఎట్లైనా దొరుకుతారు, ఈ పొరాలతో నన్ను గడ్డి కోపిద్దాం. అరే ఒక పని ఉంది చెప్తే ఎత్తారా? అరే చేద్దామన్నా చెప్పే. ఏ మితుడు కాతీరా ఊగోరి అన్న, దావత్ గురించి పెండెత్తమన్నా ఎత్తామన్నా. అరే పెండెత్తుడు గిండెత్తుడు కాదురా, మడికట్లల్లో గడ్డ ఎదిరి గడ్డం పెట్టాలరా. నిజమే. అరే నేను ఇంటి దాకా పోయేస్తా, మీరు పొలం కాడికి వారి. సరే పోతాను, తొందరగా. ఏం చేస్తున్నారా నాడు? హలో చెప్పరా సుబ్బిగా, అర్జెంటా? సరే సరే వస్తా, బుక్కడి తిని వస్తా. సరే లడ్డు అన్నం తినాక అజయ్ రమ్మని చెప్పిన గడ్డం పెట్టనికి అన్నం తినాక ఓ, నేను అర్జెంట్ పని మీద పోతున్నా. సరే ఏ బుక్కడి సరి తీసుకొని పో మళ్ళా, సరేనా? అరే వచ్చినా గానీ శేఖర్ అన్న కనిపిస్తలేడు ఇందిరా. శేఖర్ అన్న, ఓ శేఖర్ అన్న, అరే ఇంకా రానట్టున్నారా? మంచి ఇంటికాడ ఆడుకుందామంటే మా అయ్య పొలం కాడికి పొమ్మన్నాడు. నీ అబ్బాయి పోరగాలి పని చేస్తారో చేయరు. అజయ్ అన్న లడ్డు గారు సర్ది పట్టుకొని వస్తుండు, శేఖర్ అన్న వస్తలేడైంది. అవునరాడు, ఏమ్రా లడ్డు నువ్వు వచ్చినావు, మీ అయ్య రాలేదారా? అయ్యా పని మీద బయటకు వెండు, దిగి గడ్డేడు చూపారి. ఆగరా ఇప్పుడు వచ్చినాం కదా పోతున్నాం. మీ మొక్కలు చూస్తే గడ్డే ఏడుదేటట్టే లేరన్న. పోరాడు భూమికి జానల్లేడు, గంట మాట అన్నాడు ఇందిరా. దారా మనుషుకో కట్ట పట్టుకొని వారు. అరేరా మరలా పోయాం, చేస్తున్నా చూసుకో. అందరు ఇళ్ళనే ఉంటే ఎట్లారా, ఒకడు అటు పోర్రి ఒకడు అటు పోర్రి, అచ్చును అటు పోరా, అరే అబ్బిను ఇళ్ళకు పోరా. పోతున్నా. అరే లడ్డు బయటికి వచ్చా అన్న, వచ్చి 10 నిమిషాలు కాలే అప్పుడే పోతున్నా. ఏ లడ్డు పోయేస్తారా? గుడ్డు ఇట్లా వేసారు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి. అప్ప 5 గుడ్లు ఉన్నాయి, 5 గుడ్లు ఏంటా? ఒక అమ్మ ఉన్నాయి, సరిపోయింది చాలు.
అబ్బా కొద్ది అంత గడ్డి ఎరుత కొద్ది అంత తినొత్తా లడ్డు పోతున్నారా నాన్న గిన్నె సాలవుతున్నా ఏ అర్జెంట్ రా అర్జెంట్ రా ఎవరు చూస్తలేదు కొంచెం పంట ముగ్గురే కనిపిస్తున్నారు అభిషేక్ అన్నాడు ఏమోరా నా తెలియదు ఇప్పటికైనా కళ్ళ ముందర కనిపించే ఎటు అభిషేక నన్ను గడ్డేరీకి వచ్చిన పనికొనికి వచ్చిన గడ్డేరణికి వచ్చినారా ఎదురన్నా ఎదురు ఎదురుతున్నా ఆగురా ఎవరే లడ్డు ఇంకేమన్నా రోగం ఉందా రా గడికి పోతుండు ఏమన్నా బాగాకలేతుంది అరే అజయ్ అన్నం తిందాం పారా రే ఓ నో ఆ సరే అరే అందరు రారి తిందాం పారే లడ్డు కొద్ది అంత జర్రా తీరదండి ఏమైంది ఏమైందిరా అరే ఇలా అన్నమే లేదురా అరే లడ్డు నువ్వు అన్నం తెచ్చినావా అరే ఇప్పటిప్పట్లో అన్నం అంత ఏమైతుందిరా పొద్దున చిన్న అరే నువ్వు గడికి వస్తుండే నీకు బయలుపెట్టింది అనుకున్నా మొత్తం టిఫిన్ డబ్బా ఖాళీ చేసినావు కదరా ఏ ఆకలైందన్న అమ్మ అందరికి ఏర్పడి అన్నం తిన్నా ఐదు గుడ్లు తిన్నావు చెన్నా అంటున్నావు అరే ఇప్పుడు నాకు అన్నమేట నాకు ఆకలి అవుతుంది అరే ఆ ఒక్క మడ్డు ఉంది కదా అది చేసుకొని చప్పుడుకి ఇంటికే పోం పారా అరే అచ్చు నువ్వు గడ్డి పోయి కుప్పలు చెప్పు నేను ఇక్కడ చేస్తున్నా పెద్ద చేయి లడ్డుగా లేడు అచ్చు అని వాడి పని వాడే చేసుకుంటుండు అజయ్ వాళ్ళు వాళ్ళు కుప్పెత్తుతున్నారు నేను మంచిగా ఉంటా గడి కొయచ్చే లోపే అక్షయ్ కన్నా మళ్ళీ ఎటోవైండు మళ్ళీ వండుకున్నాడు పండుకోనని అక్షక నా మాయకి ఏపి కైకిలు ఇప్పి అన్న కావాలరా కైకిలు కావాలి దావ చేసుకొని నా ఇంకోసారి వండుకుంటే ఇంటికే పంపిస్తా ఏ ఇంకా వండుకోనరా పని చేస్తా మంచిగా దావత ఏమో నటిపోయిన పాలం మీదకి వచ్చింది పొరడు పోయినా పోలేడా బాగా నిద్ర వస్తుంది బల్లని పట్టుకున్నాను నన్ను ఓ గట్టు మీద చీర తీసుకొని వంటా పోరడు ఊకే గడ్డి మోపలం అంటే ఊకే లేపుతుండు మంచిగా గిడ సీర కప్పుకోను అంట అన్నా తట్టుకుంటున్నా ఏ ఇంకా పై పై రోజులు ఉంది కదా చెప్తా మెల్లగా ముచ్చట లోపెట్టమ్మాయమండి మళ్ళీ అభిషేక్ అన్నా
అభిషేక నన్ను వీడమని నన్ను సంగతి చెప్తా. దెబ్బలు రెట్టదాక్కిను. అరే నువ్వు ఉన్నావు ఆరే, ఇలా పాము ఉందని రియల్ గా కొట్టినాంరా మేము. అరే పొట్టు పొట్టు కొట్టేది కదా. అరే లడ్డు కావాలని కొట్టించిన నా మీద గడ్డేసిందే వాళ్ళరా. ఎందుకురా? అరే ఎన్నకైనా లడ్డు అని సంగతి చెప్తారా? టైం ఏంది పాది పాయ పోయాంపా.